శన్నో మిత్రస్యం వరుణ శన్నో భవత్పర్యమ శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎస్పి ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం అండి. సౌనకాది ఋషులు సూత మహాముని ఓ మహాముని, శివుణ్ణి ఏ విధంగా పూజిస్తే అంటే ఏ స్తోత్రంతో పూజించటం వల్ల ఎక్కువ ఫలితం కలుగుతుంది, ఆ స్తోత్రం ఎటువంటిది, అసలు ఏది ఆ స్తోత్రము అని చెప్పి అడగటంతో సూత మహాముని వాళ్ళకి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఓ సౌనకాది ఋషులారా, ఋషీశ్వరులారా, మీకు ఒక కథ చెబుతాను వినండి. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానము అందులోనే ఉంది. బాగా పూర్వకాలంలో రాక్షసులు మిక్కిలి బల సంపన్నులై బాగా బలాన్ని కలిగి ఉండేవారు, దేవతల కంటే ఎక్కువ బలాన్ని కలిగి ఉండేవారు. దాంతో దేవతల్ని అనేకమైన ఇబ్బందులకు గురి చేసేవారు. దేవతల్ని స్థానభ్రంశులను చేసేవారు, ఎవరో ఒక రాక్షసులు రావటం, దేవతల్ని స్థానభ్రంశులను చేసేయటం, వాళ్ళు నానా విధాలుగా ఇబ్బందులు పెట్టడం, సాధుజనులు అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడం, తపస్సు చేసుకునే వాళ్ళని బాధ పెట్టడం, ఇలా అనేక అకృత్యాలకి పాల్పడుతూ ఉండేవారు. ఇలా ఉండగా దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రార్థించారు. ఓ మహాన్ బావా, ఈ రాక్షసుల యొక్క బాధను మేము పడలేకపోతూ ఉన్నాం, మమ్మల్ని రక్షించు నాయన, నీవే కదా, నీవు తప్ప మమ్మల్ని ఇంకా రక్షించే వాళ్ళు ఎవరున్నారు అని అనేక విధాలుగా ప్రార్థించగా ఆ భక్తవత్సలుడు వాళ్ళకి అభయాన్ని ఇచ్చాడు. మీరు కంగారు పడకండి, నేను మిమ్మల్ని తప్పక రక్షిస్తాను అని చెప్పి అభయం ఇచ్చి రాక్షస సంహారం చెయ్యటం కోసం శివుడి యొక్క ప్రార్థన తప్పనిసరి అని చెప్పి అనుకుని కైలాస పర్వతానికి వెళ్ళాడు శ్రీ మహావిష్ణు. కైలాస పర్వతానికి వెళ్ళి కైలాస పర్వతంలో ఒక పక్కగా ఒక పార్థివ లింగాన్ని ఒక దాన్ని స్థాపించి అక్కడే ఉన్నటువంటి కైలాసంలో ఉన్నటువంటి మానస సరోవరం నుంచి సహస్రదళ పద్మాలని అంటే 1000 రేకులున్న పద్మాలని 1000 తీసుకువచ్చి రోజు కూడా శివ సహస్రనామం చదువుతూ నామానికి ఒక పువ్వు చొప్పున 1000 పువ్వులతో పూజ చేయటం మొదలుపెట్టాడు. అలా రోజు చేస్తూ ఉన్నాడు. ఎన్ని రోజులైనా కూడా పరమేశ్వరుడు ప్రత్యక్షం అవ్వట్లేదు, ఈయన మాత్రం వదిలిపెట్టకుండా భక్తితో చేస్తూ ఉన్నాడు. అలా చేయగా ఒకనొక రోజు పరమేశ్వరుడికి విష్ణుమూర్తి యొక్క భక్తిని పరీక్షించాలనిపించింది. దాంతో ఆయన యథావిధిగా సహస్రదళ పద్మాలతో పూజ చేస్తూ ఉన్న సమయంలో, సహస్రనామార్చన చేస్తూ ఉన్న సమయంలో ఒక పద్మాన్ని అదృశ్యం చేసేసాడు పరమేశ్వరుడు. దాంతో ఒక పద్మం లేకుండా పోయింది, నామానికి పద్మం వేయటానికి పద్మం లేదు. దాంతో చూశాడు ఎక్కడ పద్మాలు దొరకలేదు, ఎంత ప్రయత్నం చేసినా పద్మం దొరకల. దాంతో ఏం చేయాలో తెలియక విష్ణుమూర్తి తన కంటినే తీసి పద్మం కింద సమర్పించి సహస్రనామ పూజ పూర్తి చేశాడు. అతని యొక్క భక్తికి మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వెను వెంటనే ఆయన కంటిని పూర్వప్రకారం చేసి, ఓ దామోదర, ఓ మహావిష్ణు, నీవు నా కోసం తపస్సు చేయాల్సిన అవసరం ఏముంది, నీకు నాపై ఉన్నటువంటి అచంచలమైన భక్తికి నేను చాలా సంతోషించాను, నీకేం కావాలో కోరుకో అని చెప్పి వరం కోరుకోమని అడగగా విష్ణుమూర్తి పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా ప్రార్థించి విషయాన్ని చెప్పాడు. ఈ విధంగా రాక్షసుల యొక్క ఇబ్బంది బెడద ఎక్కువైపోయింది అని చెప్పి చెప్పటంతో పరమేశ్వరుడు విష్ణుమూర్తికి ఒక సుదర్శన చక్రాన్ని ఒకదాన్ని ఇచ్చాడు. ఇస్తూ ఈ విధంగా చెప్పాడు, ఓ మహావిష్ణు, నువ్వు సహస్రనామ పూజ చేసావు కదా, నువ్వు చేసిన సహస్రనామ పూజలో ఒక్కో నామంతో ఒక్కొక్క రేకులాగా 1000 రేకులతో ఏర్పడింది సుదర్శన చక్రం. ఇది చాలా మహత్తరమైనది, చాలా గొప్పది. దీన్ని ప్రయోగించిన తర్వాత ఎవరి మీదైతే ప్రయోగించావో వాళ్ళని తప్పకుండా సంహరించి తీరుతుంది అని చెప్పి శ్రీ మహావిష్ణువుకి ఆ సుదర్శన చక్రం ఇవ్వటమే కాకుండా శ్రీ మహావిష్ణువుతో ఇంకా ఇలా చెప్పాడు శ్రీ పరమేశ్వరుడు. ఏమని చెప్పాడంటే, నువ్వు చేసిన నా సహస్రనామార్చన ఉంది చూసావా, అది చాలా ఉత్తమమైనది, అత్యంత ఫలదాయకమైనది. నన్ను స్మరిస్తూ
నా సహస్రనామార్చన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఉన్నటువంటి సకల ఆపదలు కూడా తొలగిపోతాయి, సకల భయాలు తొలగిపోతాయి, వాళ్ళకి ఉన్నటువంటి సకల కోరికలు కూడా నెరవేరుతాయి. 100 సార్లు ఈ శివ సహస్రనామార్చన భక్తితో ఎవరైతే చేస్తారో వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు, విద్యావంతులవుతారు. నాయందు అచంచలమైన భక్తిని కలిగి, ఎల్లప్పుడూ నాయందు భక్తిని కలిగి వాళ్ళు జన్మాంతరంలో శివలోకాన్ని పొందుతారు, అంటే శివలోకానికి వెళ్ళగలుగుతారు అని చెప్పి పరమేశ్వరుడు అదృశ్యమైపోయాడు. శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించి ఆ సుదర్శన చక్రంతో రాక్షసులందరినీ కూడా సంహరించేశాడు. దాంతో దేవతలంతా కూడా శ్రీ మహావిష్ణువు వద్దకు చేరి అనేక విధాలుగా ఆయన్ని కీర్తించగా, శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు చెప్పినటువంటి ఈ శివ సహస్రనామం యొక్క గొప్పతనము, దాని ఫలితంగా ఈ సుదర్శన చక్రం రావటము, అదేవిధంగా పరమేశ్వరుడు చెప్పినటువంటి ఎంతో శక్తివంతమైన, ఎంతో మహత్తరమైనటువంటి శివ సహస్రనామ ఫలితాన్నంతటినీ కూడా దేవతలకు కూడా చెప్పాడు. దాంతో దేవతలు కూడా పరమానంద భరితులై శివ సహస్రాన్ని పఠించటం మొదలుపెట్టారు. మరి తర్వాత విశేషాలు మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి.